Hi to everyone. Guys, manaku TSPSC nunchi notifications raavadaniki ante raavadaniki ready unnai. Meeku group 1 gaani group 2 group 3 group 4 and SI and constable meer ABI ante edi job apply chesina meeku OTR one time registrations anedi chaala important. Ee one time registrations anedi cheskovalsina avasaram untadi. Meeru one time registration cheskodaniki meeru just meeru TSPSC site ki ellalsina avasaram untadi guys. TSPSC ki site ki ellalsina avasaram untadi. Meeru ela cheskovali anedi oka sari meeku chustha guys. Okay na right. TSPSC ki sambandhinchina dinni ela cheskovali anedi oka sari chuste right. Meeru just google lo kellandi. Google lo kellin tarvata TSPSC ani type cheyandi guys. Meeru google lo kelli ikkada TSPSC ani type chesi enter chesthe TSPSC site ekkada open aitundadi. Edit manaku edit one time registrations, direct recruitment notifications and detailed syllabus. మీకు ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ పైన దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ సైట్ ఓపెన్ అవుతుంది మీకు TSPSC ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే TSPSC ఐటి డేట్ ఆఫ్ బర్త్ అన్న TSPSC ఐడి కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంతకుముందు ఉండాలా? ఒకవేళ లేకపోతే మీరు జస్ట్ ఏంటంటే ఎడిట్ మరి TSPSCకి సంబంధించింది ఇక్కడ చూడండి. ఇక్కడ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంటుంది. న్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ ఎడిట్ ఓటీఆర్ అండ్ అప్డేట్ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ చేసుకోవచ్చు ఓటీఆర్ కొరకు. అండ్ ఎడిట్ ఓటీఆర్ మరి క్యాండిడేట్ లాగిన్ సంబంధించిన ఎడిట్ చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్స్ కూడా ఓటీఆర్ ఉంది అండ్ వెబ్సైట్. ఒకవేళ మీరు న్యూ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ వేళ ఒకవేళ ఎడిట్ చేయాలి అనుకుంటే ఎడిట్ పైన ఓకేనా, న్యూ రిజిస్ట్రేషన్స్ పైన ఓటీఆర్ కొరకు న్యూ రిజిస్ట్రేషన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తుంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు న్యూ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ జాబ్లకి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఓటీఆర్ అంటే ఓటీఆర్ ఫిలప్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫిలప్ చేసుకున్న వాళ్ళు ఎడిట్ ఓటీఆర్ ఎడిటర్ ఓటీఆర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏమడగడం జరుగుతుంటే గేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టీఎస్పీఎస్సి ఐడి ఇంతకుముందు ఎవరైతే ఓటీఆర్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో దానికి సంబంధించిన టీఎస్పీఎస్సి ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంటుంది. ఒకవేళ మీకు టీఎస్పీఎస్సి ఐడి గింత మర్చిపోతే మీరు జస్ట్ ఇక్కడ మీకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వన్ టైం రిజిస్ట్రేషన్స్ పైన కిందికి ఇక్కడ వెళ్తుంటే నో యువర్ టీఎస్పీఎస్సి ఐడి అని కనిపిస్తుంది క్యాండిడేట్ సర్వీస్. దీనిపైన క్లిక్ చేస్తే నో యువర్ టీఎస్పీఎస్సి ఐడి పైన క్లిక్ చేస్తే ఒకవేళ ఎవరైనా మర్చిపోతుంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబరు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు టీఎస్పీఎస్సి ఐడి అనేది రావడం జరుగుతుంది. టీఎస్పీఎస్సి ఐడి వచ్చిన తర్వాత మీరు టీఎస్పీఎస్సి ఐడి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎడిట్ ఓటీఆర్ పైన లాగిన్ పైన క్లిక్ చేస్తే మీరు దానికి సంబంధించిన టీఎస్పీఎస్సి ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు యొక్క ఎడిట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందున్న ఫామ్ ఏదైతే మీరు ఓటీఆర్ చేసుకున్నారో దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ మొబైల్ నెంబర్ పైన అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ టీఎస్పీఎస్సి ఐడి ఎంటర్ చేయాలా అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు అండ్ న్యూ మొబైల్ నెంబర్. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది అండ్ న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ పైన క్యాప్చర్స్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ ఓటీపీ జనరేట్ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా మీకు సమస్యలు ఉంటే రేజ్ ఏ గ్రివియన్స్ అంటే ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడ రేజ్ గ్రివియన్స్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఎంటర్ టీఎస్పీఎస్ ఐడి ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అక్కడ మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ప్రాబ్లమ్ని క్లియర్గా రాస్తే మీకు ఒక ప్రాబ్లం కూడా రిజాల్వ్ కావడం జరుగుతుంది గైస్. అన్నీ కూడా ఇక్కడ మనకు టీఎస్పీఎస్సి సైట్లో ఉంటుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ అంటే ఆల్రెడీ వేసుకున్న వారు ఎడిట్ ఓటీఆర్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ మొబైల్ నెంబర్ వేసుకోవచ్చు. ఏదైనా సమస్య ఉంటే మీరు రేజ్ కూడా చేసుకోవచ్చు అండ్ అప్డేట్ ఇక్కడ వెబ్సైట్లో మీకు క్లిక్ కూడా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంటుంది. వెబ్సైట్లో న్యూ వన్ టైం రిజిస్ట్రేషన్స్, ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్స్ ఓకేనా. అదేవిధంగా ఎవరికైతే టీఎస్పీఎస్సి ఐడి మర్చిపోతుంటారో వాళ్ళు కూడా టీఎస్పీఎస్సి ఐడిని కూడా తెచ్చుకోవచ్చు. ఇది ఓటీఆర్ ఎలా మీరు చేసుకోవాలనేది పైన ఒక చిన్న క్లూ అనేది అంటే చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంటుంది గైస్. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.